కృష్ణ పరబ్రహ్మణే నమ ఏ లీల వినినంతనే శరసాల బంధనం కూడా తొలగిపోతుందో ఏ లీల అనినంత మాత్రానే సకలమైనటువంటి ఆపదలు హరించిపోతాయో ఆ లీలయే దామోదర లీల గోపికలు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అల్లరిని తట్టుకోలేక ఒకనాడు యశోదమ్మతో ఫిర్యాదు చేశారు అందులో ఒక గోపిక అంటుంది ఏవమ్మా యశోదమ్మ నీ బిడ్డ యొక్క అల్లరిని మేము తట్టుకోలేకపోతు ఉన్నామో నీ యొక్క బిడ్డ నేను నిగ్రహించాల్సింది అని చెప్పినప్పుడు కృష్ణ పరమాత్మను చూసి యశోదమ్మ అంటుంది ఏమిటయ్యా కన్నయ్య వారు చెప్పేదంత నిజమేనా వాళ్ళని అట్లా అలర్ చేస్తూ ఉన్నావా అంటే అప్పుడు గోపికలు అంటారు అలా అడుగుతావేంటమ్మా గట్టిగా మందలించు నీ బిడ్డని ఎందుకంటే మాకు ఎంత పాడి ఉన్నా కనీసం ఒక చుక్క పాలు కూడా తాగలేని దుస్థితి కల్పిస్తున్నాడు నీ బిడ్డ అని ఇవన్నీ కూడా చెబుతున్నప్పుడు కృష్ణుడు చూసి యశోధమ్మతో అంటాడు అమ్మా అదేం కాదు వీళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారమ్మా ఎందుకంటే నీకు నా మీద అమితమైన ప్రేమ కదా నువ్వు నన్ను ఒక్కసారి కొట్టాలి అది వాళ్ళు చూడాలని కోరికమ్మ మన ఇద్దరిని విడదీయాలి అని చెప్పి ఈ గోపికలు పన్నాగలు పండుతున్నారమ్మా అని కృష్ణ పరమాత్మ చెప్పేసరికి అప్పుడు యశోదమ్మా అయ్యో ఎంత కుట్ర పండుతున్నారా ఈ గోపికలు అని గోపికల వైపు చూసి చూడమ్మా మీరు అనవసరంగా నా బిడ్డపై నిందలు మోపితే నేను ఊరుకునే ప్రసక్తి లేదు నిజంగా నా బిడ్డ దొంగతనం చేశాడు అని రుజువుతో సాక్ష్యంతో దొంగతనం చేస్తున్నప్పుడు పట్టుకొని నా ముందు పెడితే అప్పుడు నేను నమ్ముతాను అని యశోదమ్మ అంటే అందులో ఒక గోపిక ప్రతిజ్ఞ బూనిందట ఆ గోపిక పేరు ప్రభావతి ప్రభావతన గోపిక అంది ఓ అదా నీ ధైర్యం యశోద నీ బిడ్డ దొంగతనం చేస్తున్నప్పుడు మేము పట్టుకోలేమని నువ్వు ధైర్యపడుతున్నావా సరే రేపు ఇదే సమయానికి నీ బిడ్డ దొంగతనం చేస్తున్నప్పుడు పట్టుకుని తీసుకొచ్చి నేను ముందు పెడతాను ఒకవేళ అలా చేయలేకపోతే నా పేరు ప్రభావతే కాదు అని చెప్పి ప్రతిజ్ఞ పోని ఆ గోపిక ఇంటికి వెళ్ళిపోతూ ఉంది అందరూ గోపికలు అనుకుంటున్నారు కృష్ణుని పట్టుకునే శక్తి ఎవరికి ఉంది ఏదో ఆవేశపూరితంగా ప్రతిజ్ఞ చేసేసింది ఈ ప్రభావతి చూద్దాం ఏం జరుగుతుందో రేపు అని గోపికలందరూ వారి వారి ఇళ్లకు జారిపోతే అందులో ప్రతిజ్ఞ పోనున్నటువంటి గోపిక కూడా ఇంటికి చేరుకొని అనుకుంటుందట కృష్ణ ఏదో ఆవేశపూరితంగా ప్రతిజ్ఞ పోనాను కానీ నిన్ను బంధించే శక్తి నాకుంటుందా గాలిని ఎవడైనా బంధించగలడా అదేవిధంగా ఆకాశాన్ని ఎవడైనా ఛేదించగలడా అదేవిధంగా అనంతుడివైన నిన్ను బంధించే శక్తి నాకు ఎక్కడుందయ్యా కానీ నిన్ను నేను బంధించలేకపోతే రేపు ఇదే సమయానికి నేను మీ ఇంటి ముందు ముందర అలా వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు యశోద అంటుంది ఏమమ్మా ప్రభావతి ఏదో ప్రతిజ్ఞ పోనావు ప్రగల్భాలు పలికావు నా కృష్ణుని పట్టుకోలేదే అంటుంది ఏం సమాధానం చెప్పాలి కాబట్టి కృష్ణ నాకు దొరికిపోవా అని చెప్పి పరమాత్మ కోసం ఆరటపడుతుందట కన్నీరు కారుస్తుందట తప్పిస్తుందట కృష్ణ నాకు దొరికిపో నాకు దొరికిపో అని అయితే భగవంతుడు అహంకారానికి దొరకడు నేను నేను పట్టగలను నేను నేను బంధించగలను నాకు శక్తి ఉంది అని అహంకార పూరితంగా ప్రగర్భాలు పలికితే వారికి అన్నిటికీ పరమాత్మ దొరకడు కానీ ఎప్పుడైతే ప్రేమతో స్వామి నాకు నువ్వు దొరకాలి అని ఆర్తితో అర్థిస్తారో వారికి తప్పకుండా స్వామి దొరుకుతాడు కాబట్టి ఈ ప్రభావతి యొక్క భక్తికి స్వామి దొరికిపోయాడట ఉదయానే అలా వెన్న దొంగతనం చేస్తున్నాడు ఆ గోపిక చూస్తున్నట్టుగా దొంగతనం చేస్తున్నాడు అప్పుడు అలా వచ్చి ప్రభావతి పట్టుకుంది అమ్మయ్యా ఇప్పుడు దొరికావా పద అని కృష్ణుని అలా పట్టుకొని వచ్చి యశోదమ్మ ముందు పెట్టి ఇదిగో యశోద నీ బిడ్డ దొంగతనం చేయడని నిన్న నువ్వు ప్రగలబరి పలికావుగా ఇదిగో చూడు దొంగతనం చేస్తున్నప్పుడు మేము తీసుకొచ్చి నీ ముందు పెడుతూ ఉన్నాం పట్టుకొని తీసుకొచ్చాం మేము ఇప్పుడేమంటామంటే అయ్యో నా పరువంత పోయిందని చెప్పి యశోదమ్మ నిన్ను ఇలా కాదు నిన్ను బంధించాలి అనుకుంటుంది ఇదే ఉలూకుల బంధనం అనమాట అంటే కృష్ణ పరమాత్మనే బంధించడం ఈ ఉలూకుల బంధనము అన్నటువంటి ఈ లీల వింటే సమస్తమైనటువంటి బంధాలు అంటే చెరసాల బంధనం కూడా తొలగిపోతుంది అంటాడు వ్యాస భగవానుడు ఇప్పుడు యశోద కృష్ణుని బంధించాలనుకుంటుంది బంధించాలనుకుని కృష్ణుని వెంట పరిగెడుతుందట కృష్ణ పరమాత్మ దొరకడం లేదు అలా పారిపోతూ ఉన్నాడు ఎల్లగైనా సరే ఈరోజు కృష్ణుని పట్టుకోవాల్సిందే అనుకుంటుందట ఎంత పట్టుకోవాలని ఆయన పారిపోతూ ఉన్నాడు కానీ పట్టుదల విడవకుండా యశోదమ్మ కృష్ణుని వెంట పరిగెడుతూ ఉందట ఆ పట్టుదలను చూసి ఎల్లగైనా సరే నా కృష్ణుని పట్టుకోవాలి అనేటువంటి పట్టుదల ఒకసారి మొత్తం కూడా తన జుత్తు ముడి వీడిపోయిందట చెమట్లు కారుతున్నాయట అయినప్పటికి కూడా ఎలాగైనా సరే కృష్ణను పట్టుకోవాలి అనేటువంటి పట్టుదలను చూసి స్వామి ఇంత పట్టుదలను మెచ్చుకొని అప్పుడు స్వామి యశోదమ్మ చేతికి చిక్కాడు అంటే పట్టుదల ఉన్నటువంటి వాడికి ఖచ్చితంగా భగవద్ అనుగ్రహం ఉంటుంది కాబట్టి మన విజయాలు సాధించాలనుకున్నప్పుడు ఒక ఉద్యోగ ప్రయత్నం కానివ్వండి లేకపోతే ఒక వ్యాపార ప్రయత్నం కానివ్వండి ఒక పదవి ప్రయత్నం కానివ్వండి చివరికి భగవంతుడిని మోక్ష సామ్రాజ్యం పొందాలన్నా పట్టుదల చాలా ప్రధానము పట్టుదల ఉన్నవాడికే భగవత్ అనుగ్రహం కూడా ఉంటుంది పట్టు విడవకుండా ప్రయత్నించడమే పట్టుదల అంటారు ఒక పక్షి సముద్ర తీరంలో గుడ్డులు పెట్టింది ఆ గుడ్లుని సముద్రం తన కెరటంతో లోపలికి లాచుకుందట అప్పుడు ఆ పక్షికి చాలా కోపము బాధ కూడా కలిగింది నా గుడ్డులను నాకు ఇవ్వు నా గుడ్లని నువ్వు నీ సముద్రంలో దాచుకుంటావా అనే కోపంతో ఈ యొక్క సముద్రాన్ని నేను మొత్తం కూడా నీరు మొత్తం తోడేస్తాను నేను అని చెప్పి ఆ చిన్న పక్షట తన ముక్కుతో ఆ సముద్రపు నీటిని ఆ ముక్కుతో ఒక్కసారి పీల్చి ఇలా బయట వేస్తుందట మిగతా పక్షులన్నీ అనుకున్న ఈ పక్షికి ఏమైనా పిచ్చి పట్టుకుందా సముద్రం ఎంతటిది ఈ పక్షి ఎంతటిది ఈ పక్షి సముద్రం నీటిని మొత్తం కూడా తోడేస్తుందా అని అందరు కూడా ఎగతాలు చేస్తున్నారట ఎగతాళి చేస్తున్న పట్టు విడవకుండా పక్షి ప్రయత్నిస్తుంది నిజంగా ఆలోచిస్తే ఆ పక్షికి సాధ్యమా సాధ్యం కాదు కానీ పట్టుదల పట్టుదలతో ఎలాగైనా సాధించాలి అనుకుంది పక్షులను ఎగతాళి చేస్తూ ఉన్నాయి ఆ సందర్భంలో నారదుల వారు వచ్చారు నారదుల వారు చూసి ఏంటమ్మా నువ్వు చేస్తున్న ఈ పని అంటే ఆ పక్షి చెప్తుంది మహాముని మీరైనా ఒక్కసారి నన్ను అర్థం చేసుకోండి నా గుడ్లుని ఈ యొక్క సముద్రం లోపలికి లాక్కున్నాడు అంచేత సముద్రాన్ని నేను మొత్తం నీటిని తోడేస్తాను నేను అని చెప్తే ఆ నారదుడు చూసి నీకు సాధ్యమా అంటే నాకు సాధ్యం కాకపోవచ్చు కానీ ప్రయత్నం విడవను ప్రయత్నిస్తే ఖచ్చితంగా సాధ్యమే అనే పక్షి అనేటప్పటికీ ఆ పక్షి యొక్క ప్రయత్నాన్ని చూసి ఆ పట్టుదలనే ఆ పట్టుదలను చూసి గొప్ప మురిసిపోయి సంతుష్టుడవుతాడనమాట వారు ఎంత పట్టుదల అని చెప్పి వెంటనే నారదుడు గరుత్మంతులను ఆహ్వానిస్తాడు గరుత్మంతుడిని ఆహ్వానించగానే ఒక్కసారి గరుత్మంతుడు సముద్రపు జలాన్ని మొత్తాన్ని ఒకసారి పీల్ చేస్తాడు ఆయన అప్పుడు ఆ గుడ్లు తీసుకోమంటే ఆ గుడ్లు ఆ పక్షి తీసుకుంటుంది మరలా గరుత్మంతుడు సముద్ర జలాన్ని విడిచిపెడతాడు అంటే చూసారా అంత పట్టుదల ఉన్నప్పుడు ఖచ్చితంగా భాగవంతుని యొక్క అనుగ్రహం తోడవుతుంది అందుకే గొప్ప గొప్ప విజయాలు గొప్ప గొప్ప ఆవిష్కరణలు పట్టుదలతోనే సాధ్యమయ్యాయి ఈరోజు బల్బ్ కనుగొన్నటువంటి థామస్ అల్వా ఎడిషన్ తను ఎన్నిసార్లు ప్రయత్నించాడు ఎన్ని అపజయాలు ఒకసారి రెండు సార్లు మూడు సార్లు వంద సార్లు కాదు కాదు వెయ్యి సార్లు ప్రయత్నించాడట ప్రతిసారి ఫెయిల్ అంటే విఫలమవుతున్నాడు విఫలమవుతున్నా విడిచిపెట్టట్లేదు మనకు కొన్ని అపజయాలు వస్తూ ఉంటాయి అప్పుడు మనం విడవలసింది లక్ష్యాన్ని కాదు ప్రయత్నాన్ని మార్చుకో ఓహో నేను ప్రయత్నించే విధానం ఇది కాదేమో ఇంకా వేరే విధానంలో ప్రయత్నిస్తున్నాను అని చెప్పి ఆ రకంగా వెయ్యి ఆటంకాలు ఎదురైనప్పటికి కూడా వెయ్యి సార్లు విఫలమై ఫెయిల్ అయినప్పటికి కూడా ప్రయత్నించి వెయ్యి ఒకటోసారి తన బల్బును కనుగొన్నాడు ఈరోజు చరిత్రకెక్కాడు ప్రతిరోజు మనందరి చేత స్మరింపబడుతూ ఉన్నాడు అంటే దాని అర్థం ఏమిటంటే ప్రయత్నం అంటే పట్టుదల ఉంటే ఖచ్చితంగా విజయాలు సాధ్యమవుతాయి కానీ మనము కొన్నిటి కోసం ప్రయత్నిస్తూ ఉంటాము కానీ పూర్తి స్థాయిలో ప్రయత్నం చేయం ఒక అడుగు దగ్గర ఆగిపోతూ ఉంటాం అనమాట వివేకానందుడు ఒకనాడు కాశీపట్నం నడుచుకొని పోతూ పోతూ ఒక పొలం గుండా పోతున్నాడు అట ఆ పొలంలో ఒక రైతు బావి తవ్వుతున్నాడు అక్కడ చూస్తుంటే పది బావులు తవ్వుతున్నాడు పక్క పక్కనే స్వామివారికి ఆశ్చర్యం కలిగి ఏమయ్యా ఒక బావి చాలదా ఎన్ని బావులు ఎందుకంటే నేను ఎన్ని బావులు తవ్వుతున్నా నీరు ఊరటం లేదు అంటాడు స్వామివారు చూసారు చూస్తే ఆ పది బావులలో కూడా తవ్వుతున్నది ఐదు అడుగులు మాత్రమే వెళ్తున్నాడు ఆ పై పోవట్లేదట అప్పుడు వివేకానంద స్వామి చూసారు ఎన్ని బావులు పది బావులు తవ్వాడు దగ్గర దగ్గర యాభై అడుగులు తవ్వాడు అంటే ఒక చోట కాదు ఎక్కడ ఐదు అడుగులు ఈ చోట ఐదు అడుగులు ఆ చోట ఐదు అడుగులు ఆ చోట ఐదు అడుగులు ఇలా పది చోట్ల తవ్వేశాడట కానీ ఎక్కడ నీరు ఊరటం లేదు అంటున్నాడు అప్పుడు స్వామివారు ఆ గుణపంతో ఒక్కసారి మొదటి బావి దగ్గరే మరొక అడుగు తవ్వారట మరొక అడుగు లోతు తవ్వగానే వెంటనే నీరు ఊరుంది అప్పుడు రైతు ఆశ్చర్యపోయాడు చూసావయా నువ్వు మరొక అడుగు దగ్గర ఆగిపోయావు ఐదు అడుగుల వరకు వెళ్ళావు కానీ మరొక అడుగు ఇక్కడే ఈ ప్రయత్నంలోనే తవ్వుంటే ఖచ్చితంగా నీకు నీరు ఉండేది కానీ దీన్ని విడిచి ఇంకొక బావిని తవ్వబోయావు అక్కడ ఐదు అడుగులో వెళ్ళావు మరో చోట మరియు ఐదు అడుగులో వెళ్ళావు ఇలా పది చోట్ల తవ్వావు కానీ ఫలితం ఏముంది ఆరు అడుగులు ఒకే చోట తవ్వు ఉంటే నీకు నీరు ఊరుండేది కదా అని చెప్తాడు అట్లా మన ప్రయత్నం కూడా సంపూర్ణమైన ప్రయత్నం చేయాలి మనం కొన్నిటి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాము చివరి ఒక్క అడుగు దగ్గర ఆగిపోతుంటాం ఆ రైతులాగా ఐదు అడుగులు వెళ్ళి ఒక అడుగు దగ్గర ఆగిపోయినట్టు ఆ రకంగా కాకుండా దృఢమైనటువంటి పట్టుదల ఉంటే ఖచ్చితంగా విజయాలు సాధ్యమవుతాయి అది ప్రాపంచికమైన విజయాలు కానివచ్చు పారమార్థికమైన పరమాత్మను పట్టుకోవడం కోసం కూడా పట్టుదల చాలా అవసరం ఇక్కడ అంతటి పట్టుదలతో యశోదమ్మ ప్రయత్నించడం వలన వ్రతాలకు నోములకు కూడా చిక్కినటువంటి పరమాత్మ భక్తికి వసుడవుతాడు కనుక ఆ యశోదమ్మ యొక్క భక్తికి దొరికిపోయాడట పట్టుదలను చూసి ఇప్పుడు స్వామిని పట్టేసుకుంది అమ్మయ్యా ఇప్పుడు దొరికావా రా నిన్ను ఇక లాభం లేదు ఈ రోడ్కి కట్టేస్తాను అనుకుందట కట్టాలంటే ఏం కావాలండి తాలు కావాలి ఒక తాలు పొడగాటి తాడున తీసుకొచ్చింది ఆ బొజ్జకి ఆ రోటికి ఇలా కట్టబోయింది అది చాలట్లేదు ఇంకొక తాడు వెతుక్కుంటూ తీసుకొచ్చింది ఆ తాడు ఈ తాడుని ముడివేసింది మరలా ఆ తాడుతో కడుతుంది ఆ తాడు కూడా చాలటం లేదు మరొక తాడు మరొక తాడు తన ఇళ్లలో ఉన్న తాళన్ని కూడా తీసుకొచ్చి కట్టబోతుంది ఒక తాడుకు తాడు ముడివేసి అయినా సరే ఆ బొజ్జను కట్టలేకపోతుంది ఆ తాడు సరిపోవటం లేదు వ్యాస మునిందులు వారంటారు ఎంత సరిపోవడం లేదు అంటే కేవలం రెండు అంగుళములు మాత్రమే సరిపోవడం లేదట చూడండి ఇది ఒక ఆధ్యాత్మిక రహస్యం రెండు అంగుళములు మాత్రమే చాలట్లేదట ఎన్ని తాళ్ళు తీసుకొచ్చి ముడివేస్తున్నా రెండు అంగుళములు మాత్రమే చాలడం లేదట ఏమిటా రెండు అంగుళములు స్వామి చెప్తారు ఒకటి అహంకారం రెండోది మమకారం చతుర్దశ భవనాలని వద్రంలో మూసినటువంటి బొజ్జని కట్టాలంటే ఎంత సరిపోవట్లేదు రెండే రెండు అంగుళములు అంటే పరమాత్మని మనం పట్టుకోవడానికి అడ్డుగా ఉండేవి రెండే రెండట రెండు అంగుళముల అడ్డు ఏమిటది ఒకటి అహంకారం రెండోది మమకారం ఈ రెండు ప్రతిబంధకాలు భగవంతుని ఇవ్వకుండా చేస్తున్నటువంటివి ఆ రెండు ఉన్నంత వరకు భగవంతుని మనం పట్టుకోలేము మనం ఎన్ని తాళు తీసుకొస్తున్నా ఏమిటి ఆ తాళు దాన్ని సంస్కృతంలో పాసం అంటారు భజగోవిందులు అంటారు జగద్గురు శంకరాచార్యులు వారు ఆశలే పాసాలట అంటే మనకు ఉండేటువంటి ఆశలు ఏవైతున్నాయో అవన్నీ కూడా తాళ్ళట అనేకమైనటువంటి ఆశలు ఉన్నాయి మనకు ఆ ఆశలన్నీ భగవన్మయం చేయడం అందుకే ఒక తాడుకు ఒక తాడు ఒక తాడుకు ఒక తాడు ముడి వేయడం అంటే మనకు ఉండేటువంటి ప్రతి ఆశ కూడా భగవన్మయం చేయడమే తాడుకు తాడు ముడి వేయడం అట అందుకే అది అయినప్పుడు ఆ ఆశలు భగవంతుని చేరవేస్తాయి అదే ఆశలు ప్రాపంచికమయమైనప్పుడు అవి మనల్ని బంధిస్తాయి యమధర్మరాజు గారు మనల్ని ఎలా తీసుకుపోతారు చనిపోయినప్పుడు మెడలో పాసం వేసే కదా యమపాసం అంటారు మెడలో పాసం వేసి లాక్కుపోతుంటారట ఓ శిష్యుడు గురువు గారిని ప్రశ్నించారు గురువు గారు కొన్ని కోట్ల మంది ఈ ప్రపంచంలో ఉన్నారు కదా మరి వాళ్ళందరినీ మెడలో పాసం వేసి తాడు వేసి యమధర్మరాజు గారు లాక్కపోతారు కదా యమలోకానికి మరి అన్ని తాళ్ళు ఉన్నాయా యమధర్మరాజు గారి దగ్గర ఆయన దగ్గర ఏమైనా తాళ ఫ్యాక్టరీ ఉందా అంటే అప్పుడు గురువు గారు చెప్తారు శిష్యుడితో నాయన ప్రత్యేకించి యమధర్మరాజు గారికి ఏ శ్రమ అవసరం లేదు ప్రత్యేకించి ఆయనేమి తాడులు తీసుకురావాల్సిన అవసరమే లేదట ఆశాపాసహ ప్రతి మనిషి దగ్గర ఒక తాడు ఉంటుందట ఆ తాడు ఆయనే మెడకి చుట్టుకుంటాడట కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలు మనం వింటూ ఉంటాం ఆయన మెడకి ఉరి ఆయనే చుట్టుకున్నాడు అని తన మెడకు తాడు తనే చుట్టుకున్నాడు అంటుంటాం అదే నిజం అనమాట అంటే మనకు ఉండేటువంటి ఈ ఆశలు అనేవి మన మెడకి మనం చుట్టుకుంటుంటాం అనమాట ఆ చుట్టుకున్నటువంటి తాడుని లాక్కుపోతాడు యమధర్మరాజు మనం చుట్టుకున్న తాడునే యమధర్మరాజు లాక్కుపోతాడు మనం చుట్టుకున్న తాళ్ళు ఏమిటి ఆశలు అనేటువంటి తాళ్ళు ప్రాపంచమైనటువంటి ఆశలు అనే తాలు మన మెడకు చుట్టుకుంటాయి అదే పారమార్థికమైనటువంటి తాళ్ళు ఆశలు ఏవైతే ఉంటాయో అవి పరమాత్మని పట్టుకోవడానికి దోహదపడతాయి కాబట్టి మనకు ఉండేటువంటి ఆశలన్నీ భగవన్మయం చేయాలి యశోధము భగవన్మయం చేసింది ఈ తాళ్ళని ఒక తాడుకు తాడు ముడేస్తూ భగవంతుని పట్టుకోవాలని అదే మనకున్నటువంటి ఆశలు ప్రాపంచమయం చేసామనుకోండి అవి మన పేకు చుట్టుకుంటాయి ఆ మన పేకు చుట్టుకున్న తాడుని యమధర్మరాజు లాక్కుపోతాడు ప్రత్యేకంగా ఆయనకు పాసం అవసరం లేదు మన పాసం మనమే చుట్టుకుంటాం అంటాడు గురువు అయితే ఈ రకంగా ఆశలన్నీ భగవంతునికి చుట్టింది కానీ చివరిలో రెండే రెండు అంగుళములు సరిపోలేదు అవి ఏమిటి అహంకార మమకారములు అప్పుడు యశోదం అంటుందట కృష్ణుణ్ణి కృష్ణయ్య నేను మొత్తం బంధించానయ్యా కానీ రెండు అంగుళములే చాలడం లేదయ్యా అంటే అప్పుడు కృష్ణుడు అంటాడు అమ్మ నన్ను మొత్తం బంధించగలిగావు కానీ రెండు అంగురీములు అమ్మా అంటే అవునయ్యా నాకు అర్థం అవడం లేదంటే అప్పుడు స్వామి చెప్తారు అమ్మ ఒకటి అహంకారం మమకారం అని తీసోదమ్మ ఎంత ప్రయత్నం చేసి చివరికి చతికిలా పడిందట చతికిలా పడి నువ్వెవరో నాకు అర్థం కావడం లేదయ్యా అని ఒక మాట అని రెండవ మాట నిన్ను కట్టే శక్తి నాకు లేదు అని ఒప్పుకుంది ఎప్పుడైతే ఈ రెండు పద ప్రయోగాలు చేసిందో ఆ తల్లి వెంటనే స్వామి రిలాక్స్ అయ్యాడు కట్టేసిందాడు అంటే ఇంతవరకు నేను కట్టే శక్తి ఉంది అన్నది అహం దాన్ని విడిచిపెట్టేసింది అహంకారాన్ని తర్వాత ఇతను నా బిడ్డ అనే మమకారం కానీ ఇప్పుడేమంటుంది నేను గౌరవనికి అర్థం కావడం లేదయా అన్నది అంటే మమకారం కూడా పోయింది కాబట్టి నేను కట్టే శక్తి లేదని అహము నువ్వు ఎవరో నాకు అర్థం కావడం లేదని మమము ఈ అహంకారం మమకారాలు ఎప్పుడైతే ఆ తల్లి విసర్జించగలిగారో వెంటనే స్వామి కాస్త రిలాక్స్ అయ్యారు బంధించేసింది యశోదన్నమాట ఉన్నంత వరకు బంధించలేకపోయింది ఆ అహము అంటే నాది నేను అనేది అందుకే ఒక సందర్భంలో పరమహంస గారిని ఒక భక్తుడు అడిగాడు ఆయనకు అనిపించిందట పరమహంస గారు భగవంతుడు కూడా మనలాగా ఎప్పుడైనా నవ్వుతారా అని అప్పుడు పరమహంస గారు అన్నారు తప్పకుండా పరమాత్మ నవ్వుతారయ్యా ఏ సందర్భంలో నవ్వుతారు అంటే అప్పుడు తను చెప్పడం జరుగుతుంది ఒక ఇద్దరు అన్నదమ్ములు పడుతూ ఇదిగో ఈ భూమి నాది ఈ భూమి నీది లేక ఈ స్థలం నాది ఈ స్థలం నీది అని పడుతూ ఉంటారో అప్పుడు పరమాత్మ చూసి నవ్వుతాడట అప్పుడే మూర్ఖుడా ఎంతోమంది ఈ భూమిని నాది 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 అనుకున్న వాళ్ళు పోయారు భూమిలోనే కలిసిపోయారు కానీ భూమి స్థలాలన్నీ ఎక్కడ అక్కడే ఉంటాయి కేవలం నాది అన్న భావమే మీది ఆ భావం మిమ్మల్ని బంధానికి గురి చేస్తుంది అని చెప్పి పరమాత్మ నవ్వుతాడు అని పరమహంస గారు చెప్పారట కాబట్టి అదే నాది అన్న భావమే మమకారము నేను అన్న భావమే అహంకారము ఈ రెండు ఇప్పుడైతే యశోద మాత త్యజించారో విసర్జించారో అప్పుడు స్వామి దొరకడం జరిగింది భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు దానహీను చూచి ధనము నవ్వు కథనభీతును చూచి కాలుండు నవ్వురా విశ్వదాభిరామ వినురవేమ వేమనామాచ్యురుల వారు అంటారు ఈ భూమి నాది అంటే భూమి అట పక్కున నవ్వుతుందట మూర్ఖులారా ఎంతో మంది రాజులు ఈ భూమిని ఏలారు కానీ రాజులందరూ ఈరోజు నాలోనే భూమిలోనే కనుమరుగయ్యారు కానీ నేను మాత్రం ఎప్పుడు ఒకేలా ఉంటాను నేను ఎవరి వాడిని కాదు నేను పరమాత్మ వాడిని అని ఈ భూమి అంటుందట అలాగే దానహీను చూసి ధనము నవ్వు నేను దానం చేసేస్తే ఈ ధనం తరిగిపోతుందేమో అనుకుంటే ధనం నవ్వుతుందట మూర్ఖుడా నువ్వు నన్ను దానం చేయకపోయినా ఎంతకాలం ఉండాలో అంతకాలం నీ దగ్గర ఉంటాను ఇక వేరే చోటకు పోతాను అని ధనాన్ని ఎవడు బంధించలేడు అందుకని దానగుణం లేని వాడిని చూసి ధనం నవ్వుతుంది భీతును చూసి కాలుడు నవ్వురా యుద్ధానికి వెళ్తే నన్ను చంపేస్తారేమో అని భయపడేవాడిని చూసి కాలుడు యమధంబరాజు నవ్వుతాడు ఎందుకంటే నువ్వు ఎంత గట్టిగా ప్రాణాలు పట్టుకుంటానన్నా ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసిపోతాను అని కాబట్టి ఇవన్నీ మనం బంధించేస్తాము మనం ఆపేస్తాం అనుకుంటూ ఉంటాం కానీ అవి మన చేతిలో ఉండవు కాలానుగుణంగా అవన్నీ మన నుండి దూరం అయిపోతూ ఉంటాయి ఆ సత్యము తెలిసిన వాడు పరమాత్మను ఆశ్రయిస్తాడు ఆయన తరిస్తాడు ఈ రకంగా యశోదమ్మ స్వామిని బంధించింది బంధించి ఇదిగో నువ్వు ఇక్కడ ఉండు అని చెప్పి రోటికి కట్టేసింది దీన్ని ఉలూకల బంధనము అంటారు ఇదే దామోదర లీల అంటే రోటికి కట్టబడినటువంటి లీల దామోదరుడు కార్తీక మాసానికి అధిష్టాన దేవత దామోదరుడు అనమాట అందుకే కార్తీక మాసాన్ని దామోదర మాసం అని పిలుస్తారు కార్తీక మాసంలో దామోదరుని ఆరాధన చేయాలి అంటే ఈ యొక్క రోడ్డుకి కట్టబడినటువంటి స్వామివారి ఆరాధన అనమాట అది మనల్ని తరింపజేస్తుంది అని మనకు పురాణం చెప్తూ ఉంది దామోదరుడు అంటే దామములు అంటే లోకములు ఉదరము అంటే పొట్ట కడుపు అంటే పద్నాలుగు లోకాలని ఉదరములు ధరించినటువంటి వాడిని దామోదరుడు అని పిలుస్తారు ఒక అర్థము రెండవ అర్థము దామములు అంటే తాలు పాసములు అనమాట తాడులు కాబట్టి ఉదరము అంటే ఆ తాడుతో కట్టబడినటువంటి ఉదరం కలిగినటువంటి వాడు దామోదరుడు అని మరొక అర్థం అన్నమాట ఈ రకంగా బంధింపబడి స్వామివారు ఉన్నారు తన బొజ్జతో ఆ రోటిని నెమ్మదిగా లాక్కుని అలా పెరటవైపు వెళ్తున్నారట స్వామివారు ఒక అందమైన రూపం నెమ్మదిగా ఆ బొజ్జతో ఆ రోటిని లాక్కుంటూ పెరటవైపు వెళ్తూ ఉంటే అక్కడ ఆ చెట్లపై కోతులు ఉన్నాయట కోతులు స్వామివారిని చూశాయి స్వామివారిని చూస్తే స్వామివారు కోతుల వైపు చూసి ఎందుకంటే కోతులు అనుకున్నాయి ఇక మా నాయకుడు బంధింపబడ్డాడు అరెస్ట్ అయిపోయాడు ఎందుకని కృష్ణ భగవాన్లు వారు వెన్న దొంగతనం చేస్తే ఆ వెన్న ఎవరికి పెట్టేవారంటే తోటి మిత్రులకు ఆపై కోతులకు పెట్టేవారు తను ఏనాడు వెన్న తినలేదు అంటే కేవలం పంచడమే తప్ప స్వామివారు అప్పుడు కోతులు అనుకున్నాయి ఇక మా నాయకుడు బంధింపబడ్డాడు మాకు ఎవరు పెడతారు అని కోతులు చూస్తున్నాయట ఆ కోతుల్ని స్వామివారు చూసి ఓ మర్కటములారా కోతులారా చూసారా వెన్న తినేది మీరు తన్నులు తినేది నేనా మీకోసం వెన్న దొంగతనం చేస్తే ఈరోజు తల్లి నన్ను బంధించింది అన్ని మాట అనగానే అంటే అంటే మనస్సులు అనగానే అప్పుడు కోతులు చూసి కన్నీరు కార్చాయట కృష్ణ నీ బంధనం ఇప్పాలని మాకు ఉందయ్యా మీ తల్లి కట్టేసిందే దాన్ని ఇప్పేసేలా ఉంది మాకు కానీ ఇప్పే శక్తి మాకు లేదు ఇప్పే శక్తి మాకు లేదు అని మేము బాధపడుతున్నామని కన్నీరు కారిస్తే అయ్యో మీరు ఏడవకండి ఏదో తమాసా కన్నాను నా బంధనం నేనే విడిపించుకుంటానులే అని స్వామి అన్నారట ఇక్కడ అద్భుతమైనటువంటి సందేశం కోతులు ఇచ్చాయి మనకు ఏమిటంటే కోతులకు విప్పాలి అని ఉంది కానీ ఇప్పే అవయవాలు అవకాశం వాటికి లేదు కానీ అవకాశం ఉన్నా మనం వినియోగించుకోవటం లేదు ఇప్పుడు జంతువులు అనుకుంటుంటాయట మాకు కూడా చక్కగా భగవంతుడి నామాన్ని స్మరణ చేయాలి భగవంతుని చక్కగా స్థుతించాలి కీర్తించాలి గానం చేయాలనుకుంటుంటాయి కానీ భగవంతుడు వాళ్లకు నోటినివ్వలేదు మనకు చక్కగా వాక్కునిచ్చాడు భగవంతుడు జంతువులకు వాక్కు లేదు కానీ మనం దాన్ని సద్వినియోగపరచుకోవడం లేదు కానీ జంతువులు అనుకుంటుంటాయి మాకే వాక్కు వాక్కుంటే చక్కగా భగవంతుని భజన చేసి అని కానీ మనుషుడికి వాక్ ఇచ్చినా తను భజించడం లేదు జంతువులు అనుకుంటే మాకు చేతులు చక్కగా భగవత్ సేవ చేసి ఉండేవాళ్ళు కానీ మనకు ఇచ్చాడు పరమాత్మ కానీ వినియోగించుకోవట్లేదు అందుకే కమలాక్షి నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వా అంటారు అందుకే పరమాత్మ కూడా చూస్తారట అయ్యో వీడికి నోటిని ఇచ్చాం కానీ ఆ నోటుతో భగవంతుని స్థుతించడం లేదు కానీ రాబోయే జన్మలో వీడికి నోడు అవసరం లేదు కదా అని రాబోయే జన్మలో జంతువుగానో మోగవాడుగాను పరమాత్మ చేస్తారనమాట ఇక్కడ ఇది మర్కటంలో చెప్తున్నాయి మాకు సేవ విప్పాలని ఉంది కానీ విప్పే శక్తి లేదు కానీ ఆ శక్తినిచ్చిన వాడు దాన్ని వినియోగించుకోవట్లేదు సరే ఇకపోతే స్వామివారు అలా ఆ రోడ్ని లాక్కుంటూ వెళ్తున్నారు అలా వెళ్తూ వెళ్తూ ఉంటే మధ్యలో రెండు మధ్య చెట్లు కనిపించాయి వాటినే యమలార్జున వృక్షాలు అంటారు ఆ మధ్య చెట్లు మధ్యలో సూక్ష్మ రూపంలో స్వామివారు వెళ్ళారు వెళ్ళగానే ఆ యొక్క రోల్ ఉంది కదా అది రెండు చెట్లకు తగిలింది ఆ ఉన్నటువంటి ఆ ప్రదేశం లోపల వెళ్ళడానికి చొరబడడానికి సరిపోవడం లేదట ఒకసారి రోడ్డుతో స్వామివారు గట్టిగా లాగారు లాగగానే ఆ రెండు చెట్లు అలా పడిపోతూ ఆ చెట్ల నుండి ఒక తేజో సంపన్నులు అయినటువంటి ఒక ఇద్దరు యక్షులు వాళ్ళు ఎవరో కాదు కుబేరుని యొక్క కుమారులు అనమాట నలకూబర మణిగ్రీవులు వాళ్ళిద్దరూ ఆ చెట్ల నుండి వచ్చి ఒకసారి స్వామిని నమస్కరించుకున్నారట ఆ దృశ్యాన్ని ఒకసారి పైన ఉన్నటువంటి దేవతలందరూ కూడా పుస్తవ వర్షం కురిపించి స్వామిని నమస్కరించుకుంటూ ఉన్నారట వాళ్ళే నలకూబర మణిగ్రీవులు ఆ చెట్ల రూపంలో ఉన్నారు వారు ఎందుకు చెట్ల రూపం మధ్య చెట్లుగా ఉన్నారంటే కొన్ని వేల సంవత్సరాల నుండి ఉన్నారట వాళ్ళు వాళ్ళు కుబేరుని కొడుకులు కదా కుబేరుని కొడుకులు అనగానే వాళ్ళకు ధనానికి వారసులు కుబేరుడు అంటే ధనవంతుడు కదా ధనముంది అన్న ధనముంటే తప్పు లేదు కానీ ధనముందని అహము మనిషిని పతనం చేస్తూ ఉంది ఒకనాడు స్త్రీలతో కలిసి వాళ్ళు సరస్సులో స్నానాలు చేస్తూ ఉన్నారు అటువైపుగా నారదుల వారు వెళ్ళిపోతూ ఉంటే ఆ స్త్రీలందరూ కూడా నారదుల వారిని నమస్కరించారట కానీ నలకూబర మణిగ్రీవులు ఈ నారదుడిని మనం నమస్కరించడం ఏంటి మన కుబేరుని కొడుకులమని ఆ నీటిని నారద ముందుల వైపు చల్లారట చల్లి అవమానపరిచారు అవమానపరిస్తే అప్పుడు వెంటనే నారదుల వారు శపించారు మూర్ఖులారా ధనముందని మీరు అహంకారపడతారా కాబట్టి మీరు భూలోకంలో చెట్లై పుట్టండి అని శపించడం జరుగుతుంది ఆ నలకూబర మణిగ్రీవులే మధ్య చెట్లుగా పుట్టారు ఆ తర్వాత వారు వెళ్ళి పాదాలు పట్టుకుని నారదమునిందిరా మమ్మల్ని క్షమించు మాకు శాప విమోచనం చెప్పు అంటే అప్పుడు నారదుల వారు అంటారు మీరు భూలోకంలో సాక్షాత్ శ్రీమన్నారాయణుడే కృష్ణ పరమాత్మగా అవతరించడం జరుగుతుంది కృష్ణ పాద స్పర్శతో మీకు విముక్తి కలుగుతుందని చెప్పడం జరుగుతుంది ఆ కృష్ణుని కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ మధ్య చెట్లుగా ఉన్నటువంటి అని మణిగ్రీవులకి స్వామి పాదస్పర్శతో వారి యొక్క శాప విమోచనం జరిగింది అప్పుడు స్వామి వారిని నమస్కరించుకొని వారి యొక్క లోకాలకు వారు వెళ్ళిపోయారనమాట ఇది ఉలూకుల బంధనం దామోదర లీల మరొక అద్భుతమైనటువంటి లీలతో మరలా కలుద్దాం హరి ఓం సత్